అందరికీ నమస్తేనుల్లా. వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. కేంద్ర సర్కారులు తెలంగాణ మీద మర్వన్న తల్లి ప్రేమ చూపిస్తున్న ముచ్చట ఎరుకున్నదే కదా. మన తెలంగాణ నుంచి తీసుకునేటి కావాలి కానీ మనకిచ్చేటి అయితే ఇయ్యరు. ఇప్పుడా అప్పుడా ఆరేండ్ల పొద్దాయే హైదరాబాద్ ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు షురూ చేసి ఇటున్న పుల్ల అటు పెట్టిన పాపాన పోలేదు. చిన్న చినుకు పడితే చాలు వరంగల్ హైవే పొంటి పోయే పబ్లిక్ నరకం కనిపిస్తున్నది. అయినా ఇవేం మన బీజేపీలో కనిపిస్తలేనట్టున్నది. తెలంగాణ సర్కారును కాదని మేము గడతామని ఫ్లైఓవర్ పనులు షురూ చేసిండ్రు. కథం నడుమిట్ల చేతులెత్తేసిండ్రు. ఇక జనాల గోసలను గాలికి ఇడిచిపెట్టిండ్రు. ఇదేదో జంగళ్ళున్న తొవ్వ కాదు, హైదరాబాద్ ఉప్పల్ వరంగల్ హైవే రోడ్డు ఇది. మన కేంద్ర సర్కార్ వాళ్ళు చేనెంబర్ కార్ నుంచి ఫ్లైఓవర్ కడుతున్నారు కదా, అగో దాన్ని నడుమిట్లనే ఇడిచిపెట్టి చేతులెత్తేసిండ్రు. ఫ్లైఓవర్ కోసం తీసిన మట్టిని కుప్పలు కుప్పలు అన్ని ఇడిచిపెట్టిండ్రు. ఇగో వాన్ వస్తే అది తొవ్వ మీదకొచ్చి రోడ్లన్నీ ఇట్లా వరి నాట్లు పెట్టే బురద మడులు అవుతున్నాయి. ఆ తొవ్వంటి పోతున్న జనాలకు నరకమే కనిపిస్తున్నది. ఇంకెన్నొద్దులు మాకి గోస అని కేంద్ర పొలను మస్తుగా తిట్టుకుంటున్నారు. మన ఢిల్లీకి పోయినప్పుడు మంత్రి కేటీఆర్ సారు ఈ ఫ్లైఓవర్ కట్టుడు ఏమాయే ఇంకెప్పుడు కడతర్రా, జనం తిప్పల పడుతుర్రని వాళ్ళకి యాడ్ చేస్తే చూద్దాంతి అన్నట్టే వేసిండ్రు. వాళ్లకు చెవిన పేను వారినట్టన్న అయితలేదు. ఇక్కడ పొంకనాల పోతిరెడ్డి 36 దొడ్లు అన్నట్టు పొంకనాలు కొడుతున్న మంత్రి కిషనాల సారు ఇటు ముఖాన పోయినప్పుడు కండ్లు మూసుకొనే పోతున్నట్టుండు. ఆయన కండ్లు కనిపిస్తే ఇదివరకే కేంద్రాన్ని నిలదీసి ఆగిపోయిన బ్రిడ్జికి నిధులు పట్టుకొచ్చి ఎన్నడో కథం చేపించేటోడు. అమ్మ వెట్టది అడక తిననీయదు అన్నట్టు తెలంగాణ సర్కార్ అన్నిటికీ పర్మిషన్లు ఇచ్చి జల్దిగా ఫ్లైఓవర్లు కథం చేసేదందుకు ఎంత ఆసరగమ్మంటే అంత ఆసరైతామని చెప్పంగ కూడా అలా చెవికి ఎక్కుతలేదంటే ఏమానాలి అల్లను అని అటు దిక్కు జనం మస్తు మండిపడుతున్నారు. ఎండాకాలం అయితే దుబ్బతోటే ముఖం కడుక్కున్నట్టు అవుతుంది, వానాకాలంలో అయితే బురదలనే జారుడవుతుందని ఉప్పల్ జనం గుడ్లు ఉరిమి చూస్తున్నారు. సరే ఇప్పటికన్నా బీజేపీ లీడర్లు సోయి తెచ్చుకొని ఆ ఫ్లైఓవర్ పనులు షురూ అయ్యేటట్టు చేస్తే మంచిదని అంటున్నారు జనం.